అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జిల్లాలోనే మళ్ళీ అక్వా రంగానికి పోరు వైభవం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, జనసేనది. ఇంకో పక్క రైతు, వరి రైతు, మొన్నే చూశారు మీరు, 4 రోజులు నేను గోదావరి జిల్లాలో ఉన్నా, మీరు పండించిన పంట కొనకపోతే దోపిడీ జరుగుతూ ఉంటే ఈ దోపిడీ వ్యవస్థ పైన పోరాటం చేశాను. నేను అడుగుతున్నా, ఇప్పుడైనా సరే 4.5 సంవత్సరాలు ఎవరికైనా రైతుకు న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కౌలు రైతైనా బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధాన్యం కొనుగోలుకి గోని సంచులు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చారు. ఈరోజు రైతుల పరిస్థితులు చూస్తే నీళ్లున్నాయి కానీ క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నీళ్లు కూడా సరిగా ఇవ్వలేకుండా చతికిలబడే పరిస్థితి వచ్చింది. దేశంలో ఎక్కువ అప్పుండే రైతాంగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, 1 అది. రెండోది ఎక్కువ కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. మూడో చూస్తే రైతు ఆత్మహత్యలు ఎక్కువ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ రైతు రాజ్యం తీసుకొస్తాం, రైతుకు న్యాయం చేస్తాం, మీకు అండగా ఉంటామని ఈ ఆచంట మహాసభలో మీ అందరికి హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పోలవరం చిరకాల కోరిక. నేను ఆ రోజు పోలవరాన్ని పరిగెత్తించాను, సోమవారం పోలవరంగా మార్చుకున్నాను, 72% పూర్తి చేశాను. ఎవరైనా అసమర్థుడు వస్తే చేతగానే వాడిని అంటాం, కానీ దుర్మార్గుడు వచ్చి ధ్వంసం చేస్తే ఏమనాలో ఒకసారి మీరు ఆలోచించండి. 2019లో పోలవరానికి గ్రహణం పట్టింది, జగన్మోహన్ రెడ్డి వస్తారే కాంట్రాక్టర్ని మార్చాడు, ఆఫీసర్లు మార్చారు, అక్కడి నుంచి డయాఫామ్ వాళ్ళు 2 సీజన్లో ఉధృతంగా వర్షం వచ్చి అందులోనే పోయి పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఇప్పటికి కూడా అతి లేదు, గతి లేదు, ఏమైంది చెప్పే పరిస్థితి లేరు. కాఫర్ డ్యాములు అయితే 2 మధ్య నీళ్లు వచ్చేసే పరిస్థితి వచ్చింది. గైడ్ బండ్ అయితే కుంగిపోయింది. అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు. నా బాధ అది. నేను ఒకటే చెప్తున్నా, పోలవరానికి గ్రహణం పోవాలంటే ఈ జగన్ పోవాలి. మళ్ళీ పోలవరం పూర్తి చేసుకుని రాష్ట్రానికి నదులను సంధానం చేయడమే కాకుండా ఈ జిల్లాకు 3 పంటలకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఒక మాట మాట్లాడతాడు, విశ్వసనీయత. విశ్వసనీయత అవునా కాదా? మడమ తిప్పను. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, ఈయన విశ్వసనీయత ఎలాంటిదంటే నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో ఈయన ప్రవర్తనలో విశ్వసనీయత అంతే. ఎన్నికల ముందు ఏం చెప్పాడో గుర్తుందా? ఆ రోజు మనకు చెప్పింది ప్రత్యేక హోదా తెస్తాన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెస్తాన్నాడా లేదా? కేంద్రం మెడలు వస్తాన్నాడా లేదా? ఎన్నికలు అవుతాడో ఏం చేశాడు? సాక్షాత్ మెడలు ఉంచేసి అక్కడి నుంచి కేంద్రంతో భయపడిపోయి కేసుల కోసం సాక్షాత్ మెడలుంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎన్నికల ముందు అందరికీ చెప్పాడు కదా మా ఆడబిడ్డలు ఉన్నారు, ఏమమ్మా మద్యపాన నిషేధం చేస్తానన్నాడా? మద్యపాన నిషేధం చేయకపోతే మీ దగ్గరకు వచ్చి ఓటడని చెప్పాడా? రేట్లు తగ్గిస్తానని చెప్పాడా?
ఏం చేయ